చికెనే కానీ కోడి నుంచి వచ్చింది కాదు, ల్యాబ్ లో తయారైంది. ఇలా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ అమ్మకాలు జరిపేందుకు మొదటిసారిగా అమెరికా FDA 2 కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. ల్యాబ్ లో జంతు కణాలను వృద్ధి చేయడం ద్వారా ఈ చికెన్ ను ఉత్పత్తి చేస్తారు. తొలుత రెస్టారెంట్లలో అమ్మకాలు మొదలుపెట్టి తర్వాత సూపర్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. ఈ చికెన్ రుచిగా ఉండి ఆహార ప్రియుల ఆదరణ పొందితే జంతువులకు ప్రాణహాని తగ్గనుంది. దీనివల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. జంతువుల పెంపకం, వాటికి దానా, వాటినుంచి వెలువడే వ్యర్థాల సమస్యలకు పెద్ద పరిష్కారం లభిస్తుంది. జంతువుల కోసం దానా తయారీకి ఎంతో నీటిని వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఆహారం కోసం వధించాల్సి వస్తోంది. కానీ దీన్నే మనం మరింత భిన్నంగా చేయొచ్చు అని ఈట్ జస్ట్ కంపెనీ CEO జాస్ టెట్రిక్ తెలిపారు. ఈ సంస్థ గుడ్ మీట్ పేరుతో ల్యాబ్ గ్రోన్ చికెన్ ను మార్కెట్ చేస్తోంది. ఈ సంస్థతో పాటు జోనిన్ బయాలజిక్స్ కూడా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించనుంది. కృత్రిమంగా తయారు చేసిన చికెన్ ను గుడ్ మీట్ సంస్థ ఇప్పటికే సింగపూర్ లో విక్రయిస్తోంది. ల్యాబ్ గ్రోన్ చికెన్ ను అనుమతించిన తొలి దేశం సింగపూర్.